హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. పుష్ప 2 రిలీజ్ కి ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. వారం క్రితం రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటూ రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది. విడుదలకి ముందే 1000 కోట్ల బిజినెస్ చేసి సినీ పండితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒక తెలుగు సినిమా కలెక్షన్స్ పరంగా పెద్ద రికార్డ్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ కి ముందే ఏకంగా 1000 కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు ఏదైనా సినిమా 100 కోట్లు వసూలు చేస్తుందంటే అదో పెద్ద సెన్సేషన్, ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచేది. అయితే ఇప్పుడు సినిమాల బడ్జెట్లే 100 కోట్లను దాటిస్తున్నాయి, అటు కలెక్షన్స్ కూడా భారీగా పెరిగాయి. ఇండియన్ డైరెక్టర్స్ తీసిన కొన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతూ 1000 కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ ట్రెండ్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్తో ప్రారంభమైంది. ఇప్పుడు ఓ తెలుగు సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్కి ముందే ఏకంగా 1000 కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ సినిమా అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీ పుష్ప 2 పుష్ప 1. ఆ సినిమాని అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీ పుష్ప 2. పుష్ప 1 పారిండియా హిట్ అయిన తర్వాత దీని సీక్వెల్పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. జనరల్గా సినిమా కలెక్షన్స్ విషయంలో 100 కోట్లకు డొమెస్టిక్ నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరిగణలోకి తీసుకుంటారు. అయితే 1000 కోట్ల బెంచ్ మార్క్కు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కిస్తారు. సాధారణంగా మూవీ రేంజ్ను బట్టి ఈ వసూళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు దేశవ్యాప్తంగా వచ్చిన వసూళ్ల కంటే రెండింతలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు దంగల్ సినిమా ఇండియాలో 387 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల క్లబ్లో చేరింది. పఠాన్, జవాన్ కూడా భారత్లో దాదాపు 500 కోట్లు సంపాదించాయి. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వచ్చాయి. ఇప్పుడు సినిమా బిజినెస్లోనూ ట్రెండ్ మారిపోతుంది. కొన్ని సినిమాలు కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే భారీగా లక్షలు ఆర్జిస్తున్నాయి. తెలుగు సినిమా పుష్ప ద రైజ్ దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమాకు వేగంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టారు. నివేదికల ప్రకారం ఈ మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే 200 కోట్ల ప్రీ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను డిమాండ్ చేస్తున్నారు. పుష్ప 1 ఉత్తరాదిలో బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి హిందీ బల్జ్లో కూడా పుష్ప 2 డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియా టుడే 2023 రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 1000 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు నిజమైతే పఠాన్, గదర్ 2, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా సాధించిన నెట్ కలెక్షన్స్ కంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్సే ఎక్కువ కావటం విశేషం. పుష్ప 2 ఈ ఏడాది ఆగస్ట్ 15 విడుదల కానుంది. ఈ ఏడాది మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ లిస్ట్లో ప్రభాస్ కల్కి 2898, సూర్య కంగువ వంటి పానిండియా మూవీస్, సింగం అగైన్ వంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం కూడా ఉంది.